ఓకే అండి ఇప్పుడు నెంబర్ సిరీస్ లో 50 ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి 3, 6, 11, 20, 70, 135 అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటని అడిగారండి ఓకేనా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ ఎప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్ చూద్దామండి 3కి 6కి డిఫరెన్స్ 3, 6కి 11కి 5 నెక్స్ట్ ఎంత అండి 9 ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో తెలియదండి మనకి ఇది అబ్జర్వ్ చేస్తే ఎంత అండి 65 ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 3కి 5కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందండి 2, 4 ఒకవేళ నెక్స్ట్ అయితే 8 అయితే అయ్యే అవకాశం ఉందండి కానీ ఇంకోసారి చెక్ చేద్దాం చూడండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీన్ని 6, 11 అవ్వడం అంటే ఇంటూ 2 మైనస్ 1 చేయొచ్చా చేయకూడదండి నెక్స్ట్ 11, 20 అయ్యిందంటే 11, 20 అయ్యిందంటే ఇంటూ 2 మైనస్ 2 ఇప్పుడు సిమిలర్గా 3, 6 అయిందంటే ఇంటూ 2 మైనస్ 0 అంతే కదండి నెక్స్ట్ సిమిలర్గా ఏమవ్వాలండి ఇంటూ 2 మైనస్ 3 అంతే కదండి 20 ఇంటూ 2 40, 40 మైనస్ 3 ఎంత అండి 37 ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేది ఏంటంటే 37 ఇప్పుడు దీన్ని చెక్ చేద్దామండి నెక్స్ట్ 37 ఇంటూ 2 మైనస్ 4 కదండి అయ్యేది 37 ఇంటూ 2 74 74 మైనస్ 4 70 సరిపోయింది కదండి ఇది 51st క్వశ్చన్ అండి ఇప్పుడు 52nd క్వశ్చన్ చూద్దాం చూడండి 5, 6, 14, 45 నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటని అడిగాడండి ఓకేనా ఇప్పుడు నార్మల్ అబ్జర్వేషన్ డిఫరెన్స్ చూద్దాం 1 పెరిగిందండి నెక్స్ట్ 8 14కి 45కి ఎంత అండి 31 ఇప్పుడు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే ఇవి స్క్వేర్గాను లేవు అలాగని క్యూబ్స్గా కూడా లేవు కాబట్టి డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదండి నెక్స్ట్ ఇంకోటి ఏమైనా ఉందేమో చూద్దాం చూడండి 5, 6 అవ్వడం అంటే ఎంత అండి ఇంటూ 1 ప్లస్ 1 అంతే కదండి నెక్స్ట్ 6, 14 అవ్వడం అంటే అండి ఇంటూ 2 ప్లస్ 2 నెక్స్ట్ 14, 45 అవ్వడం అంటే ఎంత అండి ఇంటూ 3 ప్లస్ 3 అంటే ఈ ప్యాటర్న్ ఎలా ఉందండి ఇంటూ n ప్లస్ n అనే విధంగా ఉంది అంతేనా కదండి ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి 45 ఇంటూ 4 ప్లస్ 4 అంతే కదండి 45 ఇంటూ 4 ఎంత అండి 180 180 ప్లస్ 4 184 అంతే కదండి ఇప్పుడు 53rd చూద్దాం చూడండి 10, 11, 14, 23, 50 నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటని అడిగాడండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం చూడండి డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 3 డిఫరెన్స్ 9 డిఫరెన్స్ ఎంత అండి 27 ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1, 3, 9, 27 అనేవి ఎలా రాసుకోవచ్చండి 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్గా రాసాం ఈ 1ని 3 పవర్ 0గా రాయొచ్చు కదండి 3 పవర్ 0 3ని 3 పవర్ 1, 9ని 3 స్క్వేర్ 27ని 3 క్యూబ్ నెక్స్ట్ వచ్చేది ఎంత అండి 3 పవర్ 4 అంటే ఎంత అండి 9 ఇంటూ 9 81 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయ్యిద్దండి 81 అంటే 50 ప్లస్ 81 ఎంత అండి 131 ఓకేనండి నెక్స్ట్ 54th క్వశ్చన్ చూద్దాం చూడండి 38, 12.4, 25.2, 18.8, 22 నెక్స్ట్ వాల్యూ ఏంటని అడిగాడండి ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దామండి 38లో నుంచి 12.4 పోతే 25.6 మైనస్ అయినట్టే కదండి అంటే వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ అయినట్టు నెక్స్ట్ అండి 12.4, 25.2 అయిందంటే వాల్యూ ఏమవుతుందట అండి ఇంక్రీజ్ అవుతున్నట్టు అదే ఎంత పెరిగిందో చూద్దాం చూడండి ఎంత పెరిగిందండి 14.8 ఇంక్రీజ్ అయింది అంతే కదండి ఎంతండి 12.8 ఇంక్రీజ్ అయింది ఓకేనా నెక్స్ట్
25.2 అన్నది 18.8 అయిందండి. ఇప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందండి? డిక్రీజ్ అయింది. అదే ఎంత డిక్రీజ్ అయిందో చూద్దాం చూడండి. -7.4 అంతే కదండి. ఎంత డిక్రీజ్ అయిందండి? 7.4 డిక్రీజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ 18.8 నుంచి 22 కంటే వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందండి? ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం చూడండి. ఎంత ఇంక్రీజ్ అయిందండి? 3.2 అంతే కదండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, 25.6లో సగం ఎంత అండి? 12.8. 12.8లో హాఫ్ ఎంత? 7.4. 7.4లో హాఫ్ ఎంత అండి? 3.2. చూడండి, మైనస్ ప్లస్, మైనస్ ప్లస్, ఖచ్చితంగా ఇక్కడ ఏమవ్వాలండి? మైనస్. 3.2లో హాఫ్ ఎంత అండి? 1.6. ఇప్పుడు 22లో నుంచి 1.6 పోతే ఎంత అండి? 20.4. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ 55 క్వశ్చన్ చూద్దాం చూడండి. 4, 11, 30, 67, 128, నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటని అడిగారండి. ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 4కి 11కి ఎంత ఇంక్రీజ్ అయిందండి? 7. సిమిలర్గా 11కి 30కి ఎంత అండి? 19. అంతేనా కదా. నెక్స్ట్ 30కి 67కి ఎంత అండి? 37. 67కి 128కి చూద్దాం చూడండి, 33, 28 ఎంత అండి? 61 ఇంక్రీజ్ అయింది. అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ ఏమైనా అవుతుందేమో చూద్దాం చూడండి. 7కి 799 అయిందంటే వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయినట్టు అండి? 12. ఇప్పుడు సిమిలర్గా 19, 37 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి? 18. 37, 61 అయిందంటే ఎంత పెరిగిందండి? 24. అంతేనా కదా. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 6, ఇక్కడ డిఫరెన్స్ 6, మళ్ళీ ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత అవ్వాలండి? 6. 24కి 6 యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 30. ఇక్కడ ఎంత రావాలండి? 30. ఇప్పుడు చూద్దాం చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ కావాలంటే ఈ డిఫరెన్స్కి వాల్యూ యాడ్ చేయడమే కదండి. 61 + 30 ఎంత అండి? 91. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరుగుద్దండి? 91 ఇంక్రీజ్ అయింది. చేస్తే ఎంత వచ్చిందో చూడండి, 8 + 1 = 9, 9 + 2 = 11, 1 + 1 = 2 ఎంత అండి? 219. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 56th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 72, 71, 70, 66, (49, 22) అయితే ఇక్కడ వాల్యూ ఏంటని అడిగాడండి. ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎంత డిక్రీజ్ అయిందండి? 72 నుంచి 71 అంటే 1 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 71 నుంచి 70కి ఎంత అండి? -1. ఓకేనండి, క్లియర్గా ఉందిగా. నెక్స్ట్ 70 నుంచి 66కి -4. 49 నుంచి 22కి అండి 27 డిక్రీజ్ అయింది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వాల్యూ ఏంటన్నది తెలియాలండి మనకి. ఓకేనా? ఈ 1ని ఎలా రాసుకోవచ్చండి? 2 పవర్ 0గా రాయొచ్చా, రాయకూడదా? లేదా 1 పవర్ 0. 1ని 1 పవర్ 0గా రాశానండి. ఇక్కడ ఉన్న 1ని 1 స్క్వేర్గా రాశానండి. ఓకేనండి, 1 స్క్వేర్. ఇప్పుడు లేదా ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందో అబ్జర్వ్ చేయండి. 3³ కదండి, కాబట్టి ఇక్కడ 3³ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమయ్యే అవకాశం ఉంటుందండి? లేదా దీన్ని 1³గా రాయండి. ఇప్పుడు ఫైనల్గా మనకి 3³ వచ్చింది కాబట్టి ఒకసారి ప్యాటర్న్ చెక్ చేసుకోండి, ఎన్ని వాల్యూలు వస్తున్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ క్యూబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లాస్ట్ టర్మ్ క్యూబ్ అంటే ఇందులో సెకండ్ టర్మ్ క్యూబ్ వచ్చినట్టు రాసుకోండి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 1³. 1³ ఏదైనా మైనస్ అండి. దీన్ని కూడా 1² - సిమిలర్గా దీన్ని 2² - అండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమి రాసుకోవాలండి? -2³. 2³ అంటే ఎంత అండి? 8. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గాలండి? 8 తగ్గాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గాలండి? -3²
చూద్దాం చూడండి, 66లోంచి 8 పోతే ఎంతండి? 58. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 58లోంచి 9 అంటే 3 స్క్వేర్ అంటే 9 తగ్గిపోతే ఎంతండి? 49. ఓకేనండి, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ 57 చూడండి ఒకసారి, 4 6 అయిందంటే వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయినట్టు అండి? 2 పెరిగింది. ఓకేనా, నెక్స్ట్ 6 9 అయిందంటే 3 పెరిగింది, అంతే కదండి. 9 13.5 అయిందండి, ఎంత పెరిగినట్టు అండి? 4.5 ఇంక్రీజ్ అయినట్టు. ఓకేనా, 2కి 3కి వాల్యూ డిఫరెన్స్ ఎంత పెరిగినట్టు అండి? 1. 3 నుంచి 4.5కి 1.5. చూడండి ఒకసారి, 1 1.5, నెక్స్ట్ ఖచ్చితంగా వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవ్వాలండి? 2 అవ్వాలి, అంతేనా కాదా? అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ వాల్యూ ఎంత పెరుగుద్దండి? 4.5 ప్లస్ 2 ఎంతండి? 6.5. 13.5 ప్లస్ 6.5 ఎంతండి? 20. నెక్స్ట్ 58 చెక్ చేయండి ఒకసారి, ఎప్పుడు కూడా 1 1 అయిందంటే ఖచ్చితంగా ఏమైనట్టు అండి? ఇంటూ జరిగినట్టు, కన్ఫామ్గా, అంతేనా? అప్పుడే కదా 1 1గా ఉండేది. ఇప్పుడు 1 1 అయిందంటే సపోజు ఇంటూ 1 అనుకుందామండి. ఇప్పుడు 1 ఇంటూ 1.5 అంటే ఇంటూ 1.5 అనుకుందామండి. ఇంటూ 1 ఇంటూ 1.5 3 అవ్వడం అంటే ఎంత అండి? ఇంటూ 2. 1 1.5 2. నెక్స్ట్ ఎంత అయిందండి? 3 7.5 అయిందంటే 2.5. 3 ఇంటూ 2.5 ఖచ్చితంగా నెక్స్ట్ ఏమవ్వాలండి? ఇంటూ 3 అవ్వాలి. 7.5 ఇంటూ 3 అంతే కదండి? 7.5 ఇంటూ 3 15 ఎంతండి? 22.5 అంతేనా కదండి? 22.5. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూద్దాం ఒకసారి, అబ్జర్వ్ చేద్దాం చూడండి. 1 1 అయిందంటే ఇంటూ 1 అయినట్టు, 1 2 అయిందంటే ఇంటూ 2 అయినట్టు. మరి సిమిలర్గా 2 4.5 అయిందంటే ఇక్కడ ఇంటూ 1 ఇంటూ 2, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 3నే కదండి అవ్వాలి. కానీ ఆ ప్యాటర్న్ ఉందా? ఆ ప్యాటర్న్లో క్వశ్చన్ ఉందా? లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. ఇంకే విధంగా అయిందో చూద్దాం చూడండి. 1 1 అవ్వడం అంటే ఇంటూ 0.5 ప్లస్ 0.5. 1 ఇంటూ 0.5 0.5, 0.5 ప్లస్ 0.5 1. నెక్స్ట్ 2 అవ్వడం అంటే ఇంటూ 1 ప్లస్ 1, అంతే కదండి. నెక్స్ట్ చూడండి, ఇంటూ 1.5 ప్లస్ 1.5. నెక్స్ట్ ఇంటూ 2 ప్లస్ 2. నెక్స్ట్ ఏమవుతుందండి? ఇంటూ 2.5 ప్లస్ 2.5. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందండి? ఇంటూ 3 ప్లస్ 3. 30 ఇంటూ 3 90. 90 ప్లస్ 3 ఎంతండి? 93 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 60 క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు సపోజ్ ముందు మనం డిఫరెన్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ముందు డిఫరెన్స్గా ఆలోచించండి. -1 ప్లస్ 11 చూడండి, -6 ప్లస్ 16 -9. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ప్యాటర్న్లో లేదు కదండి, కాబట్టి డిఫరెన్స్ కరెక్ట్ అవుతుందా? అవ్వట్లేదు. ఇంకేమైనా ఉందా? ఆల్టర్నేట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయి అనేది కూడా చెక్ చేద్దామండి. చూడండి ఒకసారి, ఆల్టర్నేట్ టర్మ్స్ తీసుకుంటున్నానండి. 16 26 ఎంత ఇంక్రీజ్ అయిందండి? +10. 26 36 అయింది, ఎంత ఇంక్రీజ్ అయిందండి? +10. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత పెరగాలండి? +10. 36కి +10 ఏడైతే ఎంతండి? 46. ఓకేనా. ఇప్పుడు సెకండ్ చూద్దాం చూడండి, 15కి 20కి ఎంత పెరిగిందండి? +5. 20కి 25కి +5. చూడండి, 25కి 30 ప్లస్ 5. ఇప్పుడు 30 నుంచి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత పెరగాలండి? +5. +5 యాడ్ అయితే వాల్యూ ఎంత అవుతుందండి? 30 30 ప్లస్ 5 35. ఓకేనండి. 61st క్వశ్చన్ చూడండి ఒకసారి, 9 8 12 27 92 4 35
అయితే నైన్ కింద సెవెన్ అండి, ఏ బి సి డిఈ అంటండి. అయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సి, అంటే సి ప్లేస్లో వచ్చే విలువ ఏంటని అడిగాడండి. ఓకేనా, ఇప్పుడు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నైన్ ఎయిట్ అవ్వడం అంటే ఏమైనట్టండి, ఇంటూ వన్ మైనస్ వన్ అయినట్టు, అంతేనా కాదండి. ఎయిట్ ట్వెల్వ్ అవ్వడం ఏంటంటేనండి, ఇంటూ టూ మైనస్ ఫోర్, అంతే కదండి. సిమిలర్గా ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ అవ్వడం అంటే ఇంటూ త్రీ మైనస్ నైన్, సిమిలర్గా ట్వంటీ సెవెన్ నైంటీ టూ అవ్వడం అంటే ఇంటూ ఫోర్ మైనస్ సిక్స్టీన్. అంటే ఇది ఎలా ఉందండి, ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్, ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్. అంటే ఇది ప్యాటర్న్ ఎలా ఉందండి, ఇంటూ ఎన్ మైనస్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు సిమిలర్గా ఏడు కూడా ఏమైందండి, ఇంటూ వన్ మైనస్ వన్, అంటే ఏడు ఇంటూ ఒకటి ఏడు, ఏడు మైనస్ ఒకటి ఆరు. అంటే ఏ ప్లేస్లో ఎంత వచ్చిందండి ఆరు. మళ్ళీ ఆరుని ఏం చేయాలండి, ఇంటూ టూ మైనస్ ఫోర్. ఆరు ఇంటూ రెండు పన్నెండు, పన్నెండు మైనస్ నాలుగు ఎంతండి, ఎనిమిది. నెక్స్ట్ సి చూద్దామండి, ఇంటూ త్రీ మైనస్ నైన్, ఇంటూ త్రీ మైనస్ నైన్, ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు, ఇరవై నాలుగు మైనస్ తొమ్మిది ఎంతండి, పదిహేను. నెక్స్ట్ సి నుంచి డికి ఏమైందండి, ఇంటూ ఫోర్ మైనస్ సిక్స్టీన్, అంటే పదిహేను ఇంటూ నాలుగు అరవై, అరవై మైనస్ పదహారు అంటే ఎంతండి, నలభై నాలుగు. కాబట్టి డి ప్లేస్లో వచ్చే విలువ ఎంతండి, నలభై నాలుగు. మనల్ని క్వశ్చన్లో ఏం అడిగాడండి, సి వరకే అడిగాడండి. ఓకేనా, ఈ విధంగా ఏది అడిగినా సరే మనం క్యాలిక్యులేట్ చేయాలండి. మనల్ని అడిగింది సి కాబట్టి సి ప్లేస్లో వచ్చే విలువ ఎంత అయిద్దండి, ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ మైనస్ నైన్ ఫిఫ్టీన్. ఇలా సి అడగనివ్వండి, డి అడిగినా, ఈ అడిగినా, ఏ అడిగినా, బి అడిగినా, ఈ విధంగా సాల్వ్ చేయాలండి. పైన ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయిద్దో కింద ఇచ్చే విలువలు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలండి. ఓకేనా, నెక్స్ట్ సిక్స్టీ టూ చూద్దాం చూడండి ఒకసారి. సెవెన్ నైన్ ట్వంటీ వన్ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీ త్రీ, టూ సెవెంటీ త్రీ వన్ త్రీ సెవెన్ వన్ అంటండి. అయితే సిక్స్ ఏ బి సి డిఈ, అయితే వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డి, అంటే మనల్ని ఏమడిగాడంటే ఈ డి ప్లేస్లో వచ్చే విలువ ఏంటని అడిగాడండి. ఓకేనా, ఇప్పుడు సెవెన్ నైన్ అవ్వడం అంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇంటూ వన్ ప్లస్ టూ, అంతే కదండి. సిమిలర్గా నైన్ ట్వంటీ వన్ అవ్వడం అంటే ఇంటూ టూ ప్లస్ త్రీ. నెక్స్ట్ ట్వంటీ వన్ సిక్స్టీ సెవెన్ అవ్వడం అంటే ఇంటూ త్రీ ప్లస్ ఫోర్. నెక్స్ట్ ఎంతండి, ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్. నెక్స్ట్ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్. చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, నైన్ ఇంటూ టూ ఎయిటీన్, ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్, ట్వంటీ వన్ ఇంటూ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ ఫోర్ సిక్స్టీ సెవెన్. సిమిలర్గా సిక్స్టీ సెవెన్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్ టూ సెవెంటీ త్రీ. ఇప్పుడు సిమిలర్గా మనల్ని అడిగింది డి కదండి, ఇదిగోండి డి అడిగాడు మనల్ని. అయితే ఇప్పుడు చూద్దాం సేమ్ ప్యాటర్న్, ఇంటూ వన్ ప్లస్ టూ, సిక్స్ ఇంటూ వన్ సిక్స్, సిక్స్ ప్లస్ టూ ఎంతండి ఎయిట్, ఏ ఎంతండి ఏ ప్లేస్లో వచ్చేది ఎయిట్. నెక్స్ట్ ఇంటూ టూ ప్లస్ త్రీ, ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్, సిక్స్టీన్ ప్లస్ త్రీ ఎంతండి నైన్టీన్, బి ప్లేస్లో ఎంత వచ్చిందండి నైన్టీన్. నెక్స్ట్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్, నైన్టీన్ ఇంటూ త్రీ ఫిఫ్టీ సెవెన్, ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఫోర్ సిక్స్టీ వన్. నెక్స్ట్ ఏమైందండి, ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్, సిక్స్టీ వన్ ఇంటూ ఫోర్ టూ ఫార్టీ ఫోర్, టూ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ టూ ఫార్టీ నైన్. ఇప్పుడు డి ప్లస్లో వచ్చే వాల్యూ ఎంతండి టూ ఫార్టీ నైన్. నెక్స్ట్ సిమిలర్గా సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి, త్రీ సిక్స్ ఎయిటీన్ నైంటీ సిక్స్ థర్టీ సిక్స్ నైన్ త్రీ జీరో. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, థర్టీన్ ఏబిసిడిఈ అన్నాడండి. ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డి, అంటే డి స్థానంలో వచ్చే విలువ ఏదని అడిగాడండి. ఓకేనా, చూడండి, త్రీ సిక్స్ అవ్వడం అంటే ఇంటూ టూ, సిక్స్ ఎయిటీన్ అవ్వడం అంటే ఇంటూ త్రీ, ఎయిటీన్ నైంటీ అవ్వడం అంటే ఇంటూ ఫైవ్, నెక్స్ట్ నైన్టీన్ సిక్స్ థర్టీ అయిందంటే ఎంతండి ఇంటూ సెవెన్.
చూడండి ఒకసారి 2, 3, 5, 7 అనేవి ఏ నెంబర్స్ అండి? ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంటూ 11. సిమిలర్గా ఇప్పుడు 13 × 2 = 26, అంతే కదండి. 13 × 2 = 26, 26 × 3 = 78, నెక్స్ట్ 78 × 5 = 350 + 40 ఎంతండి? 390. నెక్స్ట్ ఇంటూ 7 డి రావాలంటే ఏంటంటే 390 × 7, అంతే కదండి. అంటే 390 × 7 0, 7, 9 = 63, 21, 6 = 27, అంటే డి ప్లేస్లో వచ్చే వాల్యూ ఎంతండి? 2730. ఓకేనండి, జాగ్రత్తగా ఇప్పుడు నీవ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఇస్తున్నాడని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ 64 −6, −5, −3, క్వశ్చన్ మార్క్ 94, 219, 435. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ముందు ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ముందు ఈ మైనస్లు ఉన్నాయి కాబట్టి మీకు తెలియకపోతే ఫస్ట్ ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. 94, 219 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టండి? 125. నెక్స్ట్ 219 అనేది 435 అయిందంటేనండి 216. 216ని 125ని ఎలా రాయొచ్చు అండి? 216 అంటే 6 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్, అంటే ఈ వాల్యూ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత పెరుగుద్దండి? ఖచ్చితంగా 4 క్యూబ్, అంతేనా కాదండి? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికండి ఈ డిఫరెన్స్ ఎంత పెరుగుద్దండి? 3 క్యూబ్. ఈ డిఫరెన్స్ 2 క్యూబ్, ఈ డిఫరెన్స్ 1 క్యూబ్. ఓకేనండి, అది ఎలాగో చెక్ చేద్దాం చూడండి ఒకసారి. −6 నుంచి −5 అయిందంటే వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయినట్టు అండి? +1 పెరిగినట్టు, అంతేనే కాదండి. −5 నుంచి +3 అయిందంటే వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయినట్టు అండి? 8. అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, ఇది ఎంతండి? 125, ఇది ఎంతండి? 216. ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవ్వాలి? 3 క్యూబ్, అంటే 27, అంతే కదండి. 3కి 27 కలిపితే ఎంతండి? 30. కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేదండి 30. ఓకేనండి, నెక్స్ట్ 65th క్వశ్చన్ చూడండి. 50, 33, 1/3, 25, 20, నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటని అడిగాడండి. ఓకేనా, జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 50, 33.3, 25, 20, నెక్స్ట్ అదే కదండి అడిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 3 × 33 = 99, 99 + 1 = 100/3, అంతేనా కాదండి? సిమిలర్గా 25ని ఎలా రాసుకోవచ్చు అండి? 100/4. సిమిలర్గా 20ని 100/5. ఖచ్చితంగా ఇది ఎంత అయిందండి? 100/2, అంతేనా కాదండి? చూడండి, 50ని 100/2, 33 1/3 ని 100/3, 100/4, 100/5, అంతే కదండి. నెక్స్ట్ వచ్చేది ఏంటండి? 100/6. 100/6 అంటే 2 3 times 2 50 times, అంటే వాల్యూ ఎంత వచ్చిందండి? 50/3, అంతేనా కాదండి? చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ది 67th క్వశ్చన్ చూడండి ఒకసారి. 445, 221, 109, 53, 25, 11 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడండి. ఓకేనా, మీరు ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆన్సర్ రావచ్చు అండి. ఎట్లా చూద్దాం చూడండి. 11 25 అయిందండి × 2 + 3. సిమిలర్గా 25 53 అయిందంటే ఎంతండి? × 2 + 3. సిమిలర్గా × 2 + 3 109 × 2 + 3 × 2 + 3. ఓకేనండి, ఒకవేళ కాదు అనుకుంటే మీరు ఇటు నుంచి రివర్స్లో వెళ్ళొచ్చండి. రివర్స్లో వెళ్ళినప్పుడు ఇంటూ వల్ల ఏమైందండి? డివైడెడ్ బై అయింది, ప్లస్ మైనస్ అయిందండి. ఓకేనా, ఇదేమో డివైడెడ్ బై −3. ఓకేనండి, సిమిలర్గా ఇట్లా చేయాలండి. ఇప్పుడు మనం ఏ నెంబర్ని
ఇది నెంబర్ ఏదో మనకు తెలియదు కదండి. ఏ నెంబర్ని ఇంటూ టూ చేసి ప్లస్ త్రీ చేస్తే లెవెన్ వచ్చుద్దని అని అడిగాడండి. ఏ నెంబర్ని ఇంటూ టూ చేసి ప్లస్ త్రీ చేస్తే లెవెన్ వచ్చుద్దని అని అడిగాడండి. ఓకేనా, ఈ త్రీ అటు వెళ్తే మైనస్ కదండి, టూ ఎక్స్ ఈక్వల్ టు లెవెన్ మైనస్ త్రీ ఎయిట్, ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ బై టూ అంటే ఎంత అండి, ఫోర్. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఎంత రావాలండి, ఫోర్ రావాలి. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, ఫోర్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఎంత అవుతుందండి, ఫోర్ ఇంటూ టూ ఎయిట్, ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్. ఓకేనండి, సరిపోయింది కదా. నెక్స్ట్ సిక్స్టీ సెవెంత్ అబ్జర్వ్ చేయండి. సిక్స్టీ సెవెంత్ టూ కామా సిక్స్ కామా ట్వంటీ ఫైవ్ కామా నైంటీ సిక్స్ కామా క్వశ్చన్ మార్క్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ కామా ఫైవ్ సిక్స్టీ సెవెన్. ఓకేనండి, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అయిందంటే ఎంత తగ్గినట్టు అండి, మైనస్ వన్. టూ సిక్స్ అవ్వడం అంటేనండి ప్లస్ ఫోర్, సిక్స్ ట్వంటీ ఫైవ్. ఈ విధంగా ప్రతి వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కానీ మరి ఇది ఎందుకు డిక్రీజ్ అయింది అనేదే కదండి. కాబట్టి ఈ డిఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా, లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, టూ సిక్స్ అయిందంటే ఏం రాసుకోవచ్చండి దీన్ని, ఇంటూ సిక్స్ మైనస్ సిక్స్, టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్, ట్వెల్వ్ మైనస్ సిక్స్ సిక్స్. నెక్స్ట్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్, చూడండి ఒకసారి, సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ, థర్టీ మైనస్ ఫైవ్. నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అయిందంటే ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్, అంతేనా కదండి. నెక్స్ట్ ఏమవ్వాలండి, ఇంటూ త్రీ మైనస్ త్రీ. నెక్స్ట్ ఇంటూ టూ మైనస్ టూ, ఇంటూ వన్ మైనస్ వన్. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటండి, నైంటీ సిక్స్ని ఇంటూ త్రీ మైనస్ త్రీ, ఇంటూ త్రీ మైనస్ త్రీ. చూద్దాం చూడండి, నైంటీ ఇంటూ త్రీ టూ సెవెంటీ, సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్, టూ సెవెంటీ ప్లస్ ఎయిటీన్ టూ ఎయిటీ ఎయిట్, టూ ఎయిటీ ఎయిట్ మైనస్ త్రీ, టూ ఎయిటీ ఎయిట్ మైనస్ త్రీ ఎంత అండి, టూ ఎయిటీ ఫైవ్. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందండి, టూ ఎయిటీ ఫైవ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ది సిక్స్టీ ఎయిట్ అబ్జర్వ్ చేయండి, ఫోర్టీన్ కామా నైన్ వన్ సిక్స్ కామా టూ ఫైవ్ త్రీ సిక్స్ కామా ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ కామా నెక్స్ట్ వచ్చేది ఏంటని అడిగాడండి. ఓకేనా, చూడండి వాల్యూలు అన్నీ కూడా హయ్యెస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఏమైనట్టు, మల్టిప్లికేషను ప్రొడక్ట్ జరిగినట్టు. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నైన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్, టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్. ఓకేనండి, ఇప్పుడు ఆన్సర్ ఎంత అండి, ఎయిట్ వన్ ఎయిట్ వన్ వన్ డబల్ జీరో. నెక్స్ట్ ట్వెల్వ్ ఫైవ్ థర్టీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ థర్టీ సిక్స్ క్వశ్చన్ మార్క్ అని అడిగాడండి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, వన్ ఇంటూ టూ టూ, ఈ రెండు డిజిట్లు యాడ్ చేయండి, వన్ ప్లస్ టూ ఎంత అండి త్రీ, కాబట్టి ఫైవ్. నెక్స్ట్ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సెవెన్ నైన్టీన్. సిమిలర్గా టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్. సిమిలర్గా త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఎయిటీన్ ప్లస్ నైన్ ఎంత అండి ట్వంటీ సెవెన్. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అండి, చాలా. నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ట్వెల్వ్ కామా నైన్ కామా థర్టీ ఫోర్ కామా ట్వంటీ సెవెన్ కామా ట్వంటీ ఫైవ్ కామా ఎయిటీన్ కామా థర్టీ సిక్స్ అండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ వాల్యూస్ అండి, ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్, ఈ వాల్యూస్ చేంజ్ అయ్యి అంతే కదండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి, ట్వెల్వ్లో నుంచి సమ్ ఆఫ్ డిజిట్స్ వన్ ప్లస్ టూ ఎంత అండి త్రీ, ట్వెల్వ్ మైనస్ త్రీ చేస్తే వచ్చేది నెక్స్ట్ దాని తర్వాత నెంబర్. నెక్స్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో నుంచి త్రీ ప్లస్ ఫోర్ అంటే ఎంత అండి సెవెన్, థర్టీ ఫోర్లో నుంచి సెవెన్ తీసేస్తే వచ్చేది ట్వంటీ సెవెన్. నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో నుంచి టూ ప్లస్ ఫైవ్ సెవెన్ తీసేస్తే వచ్చేది ఎయిటీన్. సిమిలర్గా థర్టీ సిక్స్లో నుంచి
త్రీ ప్లస్ సిక్స్ అంటే ఎంతండి? నైన్. 36 నుంచి 9 తీస్తే వచ్చేది ఎంతండి? 27. ఓకేనండి. ఈ లాస్ట్లో చెప్పే చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, ఈ మధ్యలో రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ అండి అవి. ఓకేనండి.